శుభంబు యాదవ్ శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటుంటే, కొంత స్థాన మార్పు స్థల మార్పు కొంచెం ఆందోళనకరంగా ఉండే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా మూలానక్షత్రం వాళ్ళకు మానసిక ఒత్తిడి ఎక్కువగానే కనబడే అవకాశం కనబడుతుంది. పూర్వాషాఢ మూలానక్షత్రం వాళ్ళకి మాత్రం దాని ప్రభావం బాగానే కనిపిస్తుంది. శని యొక్క ప్రభావం, పూర్వాషాఢ నక్షత్రాధిపతి రవి ఉన్నాడు కాబట్టి రవి యొక్క ప్రభావము, అదేవిధంగా శని యొక్క ప్రభావం అనేది కొంచెం కంజంక్షన్ అనేది సరైనది కాదు కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువగానే చూపించే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత ధనురాశిలో ఈ స్థల మార్పు స్థాన మార్పు అంటే ఉన్నట్టుండి ఎంత కష్టపడినా కూడా ఫలితం రానియకుండా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలగకపోయినప్పటికీ ఉద్యోగరీత్యా మాత్రం ప్రెషర్ మాత్రం ఉంటుంది. ఎందుకు రా ఉద్యోగం చేస్తున్నాం వదిలేస్తే బాగుండేంత ఫీలింగ్ మాత్రం డెఫినెట్గా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కనబడుతుంది. ప్రత్యేకించి వైవాహిక జీవితంలో ఉన్న వివాహ వ్యవస్థలో ఉన్న భార్యాభర్తల మధ్య ధనురాశిలో వాళ్ళకి చాలా విశేషంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించి గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఒక సంవత్సరం కాలం ఈ గురుమంత్ర సాధన మాత్రం చేసుకుంటూ ఉండాలి కనీసం, ఎందుకంటే ఆ శని యొక్క ప్రభావం అనేది బాగా విపరీతంగా ధనురాశి మీద ఉంది కాబట్టి దే హ్యావ్ టు డూ అన్నమాట. చక్కగా చేసుకుంటూ ఉండాలి. ఒక సంకల్పంగా అనుకుంటూ రోజుకి ఇంత సంఖ్యగా అనుకుంటూ ఏదో ఒక గురుమంత్ర సాధన చేసుకుంటూ కానీ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే కొన్ని కష్టాలు తెలియకుండానే ఆటోమేటిక్గా కష్టం దూరమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత చదువుకునే విద్యార్థులకు ఎంత ప్రయత్నం చేసినా చదువులో కొంత బలహీనపడడం అంటే తప్ప ఉన్నత స్థాయి వెళ్ళడానికి అవసరం కనబడదు. తర్వాత ప్రత్యేకంగా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ఫలితం కనబడినప్పటికీ ఏదో ఒక ఆటంకం కలగడము, మనోవేదన కలిగే అవకాశం, అంతా అయిపోయింది అనుకున్న దాంట్లో కొంత పెండింగ్ కలగడం, ఇటువంటి సంఖ్య ఇలాంటి స్థితి కూడా జరిగే అవకాశం కనబడుతుంది. తర్వాత ప్రత్యేక అగ్రిమెంట్స్ కానీ సంతకాలు కానీ పెట్టుకుంటూ ఒక బిజినెస్ చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళు కానీ ఆ అగ్రిమెంట్ అయినా కూడా ఎంఓయూ రాసుకున్నా కూడా ఫలితం రాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద దెబ్బగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కానీ పెద్ద పెద్ద యాక్ట్రెస్ అయినప్పటికీ కూడా ఈ మూలా నక్షత్రం తీసుకోండి, తర్వాత పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఏదో ఒక మనోవేదన తెచ్చి పని ఆగేటట్టుగా చేస్తుంది తప్ప పని ముందుకెళ్ళకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోవడం మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. మూలా నక్షత్రం వాళ్ళు అమ్మవారిని, పూర్వాషాఢ ఉత్తరాషాఢ వాళ్ళు దక్షిణామూర్తి మంత్ర సాధన కానీ చేసుకుంటూ ముందుగా వెళ్ళడం ప్రయత్నించగలిగితే కొంత ఊరటగా ఈ 15 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.